నెక్స్ట్ నల్గొండ తర్వాత నిజామాబాద్ పార్లమెంట్, ఉత్తర తెలంగాణలో మరో నియోజకవర్గం. మనం ఆదిలాబాద్, కరీంనగర్ చూసినట్టున్నాం. నెక్స్ట్ నియోజకవర్గం నిజామాబాద్ కూడా ఉత్తర తెలంగాణలో. ఇక్కడ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉన్నారు. సో ఇక్కడ టోటల్ ఓటర్స్ వచ్చి 1,53,385 మంది. రూరల్ ఓటు బ్యాంక్ 64% ఉంటే అర్బన్ ఓటు బ్యాంక్ కూడా చాలా ఎక్కువగా ఉంది, 36% ఉంది ఇక్కడ. సో లాస్ట్ 2023 ఎలక్షన్స్లో ఎంత నేరో ఉంది చూడండి, 32% కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయితే 30% బీజేపీ ఓటు బ్యాంక్, అంటే ఆల్మోస్ట్ దరిదాపుల్లో ఉంది. బీఆర్ఎస్ కూడా 33%, ఒక రకంగా ట్రయాంగిల్ ఫైట్ నడిచింది అంటే ఎలక్షన్ పర్సంటేజ్ విషయంలో. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఎమ్మెల్యేలు 1, 2, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక నిమిషం, బీఆర్ఎస్ 3, బీజేపీ 2, బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2. ఇక్కడ ఆర్మూర్ 1 అండ్ నిజామాబాద్ అర్బన్ 1 బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ బోధన గెలిచింది అండ్ నిజామాబాద్ రూరల్ గెలిచింది. ఇక బాల్కొండ అండ్ కోరుట్ల, జగిత్యాల్ బీఆర్ఎస్ గెలిచింది. కానీ పర్సంటేజ్ మాత్రం ముగ్గురు ఈక్వల్గా పంచుకున్నారు. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ 2 ప్లేస్లలో 3rd ప్లేస్. ఎక్కడ? నిజామాబాద్ అర్బన్లో మన పాండు. ఓ, పాండు ఆర్మూర్లో కూడా. ఆర్మూర్లో కూడా 3rd ప్లేస్. అండ్ ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, నేను ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీ అరవింద్ గెలిచింది కవిత మీద. సో ఇక్కడ ఉన్న ఈసారి కవిత జైలుకి వెళ్ళడం అండ్ క్యాండిడేట్ అనూహ్యంగా బాజిరెడ్డి గోవర్ధన్ పెట్టారు, ఈయన 300 కాపు. సో ఇది ఓన్లీ బీజేపీ, అరవింద్ కూడా 300 కాపు. సో ఆయన చాలా కీలకం, 300 కాపు చాలా కీలకంగా నేను రేసులో వెళ్ళాడు. ఎవరు పరిస్థితి ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ అసలు రేసులోనే లేదు. అండ్ ఈయన కూడా 2018లో బీజేపీకి 8% వస్తే అనూహ్యంగా 45%. మీరు ఇప్పుడు ఈ ఓటు పర్సెంట్ 8 to 45 అంటే మరి 30 నుంచి 7 దాకా పోతుందో. కొంత ఏం జరిగిందంటే, ఈయన ప్రధానంగా మన రాష్ట్రం మొత్తం చర్చ జరిగింది బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రానికి ఏమిచ్చింది, ఏమిచ్చేదానికన్నా నేను ఏం తెస్తా అని కొట్లాడిన క్యాండిడేట్ పసుపు పొడి తెస్తా అని కొట్లాడిండు. అక్కడ రైతులు ఎక్కువ ఉంటారు, ఆ తేవడంలో కొంత విఫలం జరిగిండు. అండ్ రెండు, క్యాండిడేట్ వ్యక్తి పరంగా కూడా కొంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఈయన గెలవక ముందు ఈయన ఇట్లుంటాడు అని తెలియదు. ఇప్పుడు ఫ్రెష్ వచ్చిండు, కవితతో పోటీ పడుతుండే, గెలుస్తారా గెలవడా అనుకున్నారు అందరు, ఇదే ఈక్వేషన్ అనుకుంటారు. సో రోడ్ బ్యాంక్ లేదు, ఆడ ఏముండే గెలుస్తారా అనుకుంటే అనూహ్యంగా గెలిచిండు. గెలిచిన తర్వాత కూడా అంతా బాగుండే, కవితను టార్గెట్ చేయడంలో కూడా బాగా సక్సెస్ అయ్యింది. కవిత తప్పులు చేస్తుంది, కవితను జైల్లో పెట్టిస్తా అన్నాడు, పెట్టడంలో కూడా సక్సెస్ అయినట్టే. కానీ వ్యక్తిగతంగా ఈయన కొంత ఇమేజ్ బ్యాడ్ ఉంది, ఈయనతో కంపేర్ చేస్తే ఈయనకి ఇమేజ్ మంచి ఉంది. అండ్ ఇక్కడ కాంగ్రెస్ ఓట్ పర్సెంటేజ్ కూడా మంచి 32% సెక్యూర్ చేసుకుంది. లాస్ట్ టైం ఏదైతే మధుయాష్కి గౌడ్ ఉండేనో ఆయన మొత్తం చేతులు ఎత్తేయడం వల్ల ఆయన ప్లస్ పాయింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఆ పరిస్థితి బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ మొత్తం చేతులు ఎత్తేస్తే 100% గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అందులో దట్టు, ఆయన ఆల్మోస్ట్ 11-12 times ఇక్కడ జగిత్యాల నుంచి పోటీ చేసి ఉన్నారు, సీనియర్ లీడరు. ఇప్పుడున్న పాలిటిక్స్ కి వాతావరణానికి అంత ఎంతవరకు పర్ఫెక్షన్ అన్నది జీవన్ రెడ్డి గారికి మంచి ట్రాక్ రికార్డ్. 2018లో బీఆర్ఎస్ 88 సీట్లతో గెలిచిన తర్వాత మొదటి ఎలక్షన్ కేసీఆర్ మీద గెలిచింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. మెదక్ నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చినప్పుడు సేమ్ ఇదే టైప్ ఆఫ్ వర్క్ చేసిండు, గెలిచిన ఫస్ట్ ఎలక్షన్ కదా, దాని తర్వాతనే కదా కేసీఆర్ కు డౌన్ స్టార్ట్ అవ్వకుండా వచ్చింది. యా, సో మొత్తానికి ఇక్కడ ఇది మనం బీజేపీ లేసేయచ్చా? ఎంత ఎంత ఉంటదో మనము ఇది 10% కేసుకోవచ్చు. 10% అంటే దీంట్లో మనం పర్సంటేజ్ రాయాల్సిన పని లేదు, రాస్తున్నాం అంటే ఇది వన్ సైడ్, వీటిలలో రాసుకోవాలి మనం ఏది ఎంత అవకాశం ఉంటుంది అనేది. ఇప్పుడు బిలో 10% ఉన్నాయే, మనం టఫ్ టఫ్ అన్నా. సో నిజామాబాద్ బీజేపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.